స్త్రీని తల నుంచి తీస్తే ఖచ్చితంగా స్త్రీ గర్వపడవచ్చు, నేను తల నుంచి వచ్చాను, నేనే గొప్పదాన్ని అనొచ్చు. దేవుడు ఒకవేళ హరికాలు నుంచి కనుక తీస్తే అప్పుడు ఈ పురుషుడు గర్వపడతాడేమో, నువ్వు నా కాళ్ళ నుంచి వచ్చావు, నా కాళ్ళ కిందే అణిగిమణిగున్నాయి. అందుకనే దేవుడు హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి పక్కటి ఎముక నుంచి తీసి, అందంగా ఉందా, ఆస్తి ఉందా, అంతస్తులు ఉన్నాయా, ఇది చూసేవారు ఎక్కువైపోయారు. కానీ వాళ్ళ తల్లిదండ్రుల గురించి వీళ్ళు, వీళ్ళ తల్లిదండ్రుల గురించి వారు మాట్లాడటం, ఆ గొడవ పెద్దగా ఉంది. ప్రభు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈ వీడియో ఖచ్చితంగా వివాహమైన వారు కానీ, వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి కానీ ఖచ్చితంగా ఈ వీడియో చూడండి చివరి వరకు. దాంపత్య జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుణ్ణిలో ఎలా ఎదగాలో ఖచ్చితంగా ప్రభు మీతో మాట్లాడతారు. బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని. హెబ్రీయులు రాసిన పత్రిక 13:4 మనం చూడవచ్చు. వివాహం అనేది దేవుని చేత ఏర్పరచబడింది. ఆదికాండం 2:7 చూస్తే దేవుడు నరుని నేలమట్టి నుంచి తీసి నాసికారంధ్రములో తన జీవాత్మను ఊదినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆదికాండం 2:18-19 చూస్తే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, నరుడి కోసం దేవుడు అనేకమైనటువంటి జంతువులను, పురుగులను, అనేకమైనవి దేవుడు కలగజేశాడు. అయినా కూడా దేవునికి ఆదాముకు ఒక సాటైన సహకారిని నేను చూడలేకపోయానే అని, సాటైన సహకారిని చూడటానికి దేవుడు ఆదాములో నుంచి పక్కటిముకును తీసి స్త్రీగా చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఈరోజు చాలామంది వివాహం అవుతుంది, కానీ ఆ వివాహాలు ఎంతవరకు అంతం వరకు ఒక సంతోషంతో ఆనందంతో కొనసాగించగలుగుతున్నారు? ఈరోజు నేను గొప్ప అంటే నేను గొప్ప, నాది ఎక్కువ అంటే నేను ఎక్కువ, ఇద్దరు సంపాదించేటువంటి వారుంటే నా సంపాదన గొప్పది, నా సంపాదన గొప్పది, లేదా నేను కూడా కష్టపడుతున్నాను, నీ మాట నేను పడతానా అని కొంతమంది మరి దాంపత్య జీవితాన్ని పాడు చేసుకున్న వారు ఎంతమంది లేరు? అందుకే దేవుడు ఒకవేళ స్త్రీని తల నుంచి తీస్తే ఖచ్చితంగా ఆ స్త్రీ గర్వపడవచ్చు, నేను తల నుంచి వచ్చాను, నేనే గొప్పదాన్ని అనొచ్చు. దేవుడు ఒకవేళ హరికాల నుంచి కనుక తీస్తే అప్పుడు ఈ పురుషుడు గర్వపడతాడేమో, నువ్వు నా కాళ్ళ నుంచి వచ్చావు, నా కాళ్ళ కిందే అణిగిమణిగుండని. అందుకనే దేవుడు హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి పక్కటి ఎముక నుంచి తీసి ఒక స్త్రీగా సాటిన సహకారిగా దేవుడు ఆదాముకు హవ్వను అప్పగించాడు. ఎందుకో తెలుసా? భార్య హృదయానికి దగ్గరగా ఉండి భర్త యొక్క కష్టాల్లో నష్టాల్లో అతన్ని ఓదారుస్తూ, అలాగే భర్త కూడా భార్యని ఎంతో ప్రేమిస్తూ వారు దాంపత్య జీవితాన్ని కొనసాగించాలని ఎదురుచూస్తున్నారు. కానీ ఈరోజు వివాహాలు కావాలంటే ఈరోజు ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నారని చూసేవారు చాలా తక్కువైపోయారు. అందంగా ఉందా, ఆస్తి ఉందా, అంతస్తులు ఉన్నాయా, ఇది చూసేవారు ఎక్కువైపోయారు. కానీ సాటైన సహకారిని పైకి మాత్రమే ప్రార్థన చేస్తారు. కానీ అతడు ఎంత వస్తుంది, ఆమె ఎంత కట్నం తీసుకొస్తుంది అని చూసేటువంటి క్రైస్తవులు ఈ రోజుల్లో కూడా ఉండటం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు దేవుడు ఒక సాటైన సహకారిగా ఒకరినొకరు ఏర్పరచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చాలా కాపురాలు ఇబ్బంది పడటానికి లేదా మధ్యలోనే విడిపోవడానికి గల కారణాలు దేవుని చిత్తంలో వివాహం చేసుకున్నాను అని మనం అనుకోవడం వల్ల. నిజంగా దేవుని చిత్తంలో మన వివాహాలు జరుగుతున్నాయంటారా ఈ రోజుల్లో? మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులతోనే ఈరోజు వివాహాలు జరగటం వల్లే మధ్యలోనే ఆ వివాహాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. వివాహం తర్వాత తల్లి స్థానంలో భార్యను దేవుడు పెడుతున్నాడు. ఒకప్పుడు స్త్రీలు వివాహమైతే తల్లిదండ్రులు దూరం అయిపోతారు అనేవారు, కానీ ఈరోజు వారి వారి ఉద్యోగరీత్యా పురుషులు కూడా ఎంతమంది తల్లిదండ్రులు దగ్గరగా ఉంటున్నారు. అందుకనే ఒక భార్యకు తల్లిదండ్రుల స్థానంలో ఒక భర్తను, ఒక భర్తకు అతని తల్లిదండ్రుల స్థానంలో ఒక భార్యను అప్పగించి ఒక ఒంటరిగా ఉండటం ఏమాత్రం కూడా దేవునికి ఇష్టం లేదు. ఒంటరితనం ఎప్పుడు కూడా మంచిది కాదు.
ఒంటరి హృదయం దయ్యాల కొంపని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒంటరి తలంపులతోనే ఎక్కువ మంది ఈరోజు ఆత్మహత్యలు కానీ చెడు మార్గాలు కానీ వెళ్ళటం కానీ జరుగుతూ ఉంది. కాబట్టి తల్లిగా ప్రేమిస్తూ, తల్లిగా ఆదరిస్తూ, ఒకరికొకరు కష్ట సుఖాల్లో సంతోషంగా ఉండాలని దేవుడు వివాహ బంధాన్ని ఏర్పరిస్తే మనం మన సొంత ఆలోచనతో మనం ముందుకు వెళుతూ ఉంటున్నాం. పురుషులైతే ఆ కుటుంబంలో భార్య వలన ఆదరణ సంతోషం లేక వీధుల్లో తిరుగుతున్నారు. అందుకే సామెతల గ్రంథం 21:9 ఇలా రాయబడి ఉంది, గయ్యాలితో పెద్ద ఇంట ఉండటం కంటే మిద్దె మీద ఒక మూలన నివసించడం ఉత్తమము అని. అలాగే సామెతల గ్రంథం 21:19 చూస్తే, ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురం చేయటం కంటే అరణ్య భూమిలో నివసించడం మేలు అని. అలాగే సామెతల గ్రంథం 27:15 చూస్తే, ముసురు దినమున ఎడక తెగక కారు నీళ్లును గయ్యాలి అనే భార్య సమానము అని. ఈరోజు ఇలాంటి భారీగా నువ్వు ఉంటే ఆ కుటుంబంలో సమాధానం ఎలా వస్తుంది? ఆ కుటుంబంలో సంతోషం ఎలా వస్తుంది? క్రైస్తవ కుటుంబాలకి మనం మరణించిన తర్వాత ఉండే పరలోకాన్ని మనం ఎలాగైతే చూస్తామో, వారి గృహాల్లో పరలోకం చూసినప్పుడే అది నిజమైన క్రైస్తవ్యం అవుతుంది. బయట నుంచి ఉద్యోగం చేస్తాం, వ్యాపారం చేస్తాం, ఇంటికి వచ్చేటప్పటికీ ఒక పరలోకపు ఆనందంగా ఉండాలి, కానీ మన చేతులారా మన గృహాన్ని నరకంగా చేసుకోనకూడదు. కొంతమంది స్త్రీ పురుషులైతే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే మరలా కలిసిపోతారు. ఈరోజు చాలామంది గొడవలు వాళ్ళ తల్లిదండ్రుల గురించి వీళ్ళు, వీళ్ళ తల్లిదండ్రుల గురించి వారు మాట్లాడటం, ఆ గొడవ పెద్దదవుతుంది. నిజంగా ఒక రక్షణ పొందినటువంటి మీ కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు రాకూడదు. కాబట్టి నా ప్రియ సహోదరుడు, సహోదరి, నువ్వు ఇప్పటికీ కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఇలాంటి లోపాలు ఏమైనా ఉన్నాయేమో నిన్ను పరిశీలన చేసుకో. మీ భార్యను ప్రేమించండి, మీ భర్తలను గౌరవించండి, ఒకరికొకరు ప్రేమానురాగాలు పంచుకోండి. దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం అనుకోండి మీ భార్యను, మీ భర్తను. భార్య దొరికిన వాడికి మేలు దొరికను అనేది దేవుని వాక్యం రాయబడి ఉంది. కాబట్టి ఒకరికొకరు సంతోషంతో, కుటుంబ ప్రార్థనలతో మీ కుటుంబాన్ని కట్టుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు సాటిన సహకారి కోసం ఎదురు చూడండి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందాన్ని, ఆస్తిని, అంతస్తుల్ని వీటిని కాదు, ప్రభువునందు మీరు వివాహం చేసుకోండి. మీ జీవితకాలం ఖచ్చితంగా సంతోషిస్తారు. ప్రియ సహోదరుడు, మరి ఈరోజు మీ వివాహ జీవితం ఎట్లున్నది? ఒకవేళ ఇప్పటికీ మీ కుటుంబంలో సమాధానం లేకపోతే ఇప్పుడే, నేడే సమాధాన పడండి. అప్పుడు మీ కుటుంబం కట్టబడుతుంది, మీ బిడ్డలు దీవించబడతారు. 3 పేటల తాడు తెగిపోదిన దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథం 4:12. ఈరోజు ఆ 3వ పేట ఏంటో తెలుసా? క్రీస్తే. భర్త భార్య సంతోషముతో, క్రీస్తుతో అంటగట్టబడిన కుటుంబాలు ఎప్పటికీ తెగిపోవండి. ఈరోజు నుంచి క్రీస్తు ప్రేమలో అంటుకట్టబడదాం. మన కుటుంబాల్లో ఏ లోపాలు ఉన్నాయో భార్య భర్త ఒక్కొక్కరికొకరు క్షమాపణ చెప్పుకుందాం, సమాధాన పడదాం, మన కుటుంబాలను కట్టుకుందాం. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.